हाय वेलकम टू रिश्ता होम रेसिपी। हाय फ्रेंड्स, चूस्तुन्नारु कदा आलू समोसा, एंतो टेस्टी अयिन आलू समोसा। आलू समोसा अनगानే మనము బేకరీ నుంచి ఎక్కువ తెప్పించుకుంటుంటాము, అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు। చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయినటువంటి ఆలూ సమోసా, మనకి సేమ్ బయట కొన్న ఆలూ సమోసా లాగే ఉంది। చూడండి, మనము ఈ రోజు ఈ ఆలూ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము। చూడండి, मन की बैठ को आलू आलू समोसा लागे उंदी। ఒక బౌల్ తీసుకోండి, ఒక బౌల్ లో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి తీసుకుందాం। ఇప్పుడు టేస్ట్ కు సరిపడా salt తీసుకుందాం, వాము ఒక స్పూన్ తీసుకుందాం। ఇలా తీసుకున్న తర్వాత పిండిని బాగా కలిసేలాగా కలుపుకుందాం। ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం, ఇలా వేసుకున్న ఆయిల్ మళ్ళీ పిండి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుందాం। ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ మనం చపాతీ కలుపుకుంటాం కదా, అలా పిండిని కలుపుకోవాలి। మనం గట్టిగానే కలుపుకోవాలి కొద్దిగా పిండిని, చాలా టేస్టీగా ఉంటాయి, ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి। ఇలా మనం వండ చేసుకుందాము। వీటిని చపాతీ ఉండల్లా చేసుకుందాం। ఇప్పుడు మనము మూడు ఆలుగడ్డలు తీసుకుందాం, వీటిని బాయిల్ చేసి పెట్టుకుందాం। ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఇలా కట్ చేసి పెట్టుకుందాం। ఇలా కట్ చేసుకుందాము। ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకుందాం, దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు మనము సన్నగా తరిగిన ఆనియన్స్ ఇందులో వేసుకుందాం। వీటిని ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిద్దాం। ఇలా 2 మినిట్స్ వరకు మగ్గిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, అల్లం ఒక స్పూన్, ఎల్లిపాయలు ఒక స్పూన్। ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మరొక 2 మినిట్స్ వరకు మగ్గనిద్దాం। ఇలా మగ్గిన తర్వాత టేస్ట్ కు సరిపడా salt వేసుకుందాం, ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం। ఇప్పుడు మనము ఆలు తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకుందాం। బాయిల్ చేసుకున్న ఆలుని మనకి ఇది చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి। మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి। ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం, ఇప్పుడు మనము ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం। ఇలా వేసుకున్న అన్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలా మగ్గనిద్దాము। ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక
मन की कर्री रेडी अयिंदी। इप्पुडु स्टव आफ्कुन्नाम। మనం చపాతి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము ఒక వండ తీసుకొని చపాతీలాగా చేసుకుందాం। ఇలా మనం పౌడర్ కొద్ది కొద్దిగా పౌడర్ వేసుకుంటూ చపాతీలాగా పల్చగా మనము రుద్దుకోవాలి। మనకి చపాతీలాగా రౌండ్ గా కాకుండా పలకలాగా మనం దీన్ని రుద్దుకోవాలి। చూస్తున్నారు కదా ఇలా మనకి రౌండ్ గా కాకుండా ఇలా రుద్దుకోవాలి। ఇలా సైడ్లు మనం కట్ చేసుకున్నాము, రెండు హాఫ్ గా కట్ చేసుకొని ఇలా సైడ్లు కట్ చేసుకున్నాం। ఇలా సైడ్లు కట్ చేసుకొని ఈ చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు ఇలా రెండు అంచులను కలపాలి। మనకి ఏంటంటే నేను మైదా వాడే కాబట్టి మనకు అతుక్కుంది। మనం ఓన్లీ గోధుమ పిండి వేసుకున్నట్లయితే కొద్దిగా తేమ చేసి మరి అతికించండి। ఇప్పుడు మనము ఆలు కర్రీని ఇందులో వేసుకుందాం। ఇలా వేసుకున్నాం కదా ఆ పైన వరకు మనం ఇలా ఫోల్డ్ చేసుకుందాం। మనకు ఫోల్డింగ్ అనేది చాలా ఈజీ అండి ఆలు సమోసా చేసుకోవడము। చూస్తున్నారు కదా ఇంతే చాలా సింపుల్। నేను మైదా వాడాను కాబట్టి మనకి తేమ అనేది అవసరం లేదు। మీరు కొద్దిగా వాటర్ తోటి అలా అంచుల్ని తేమ చేసుకోండి, మనకి అతుక్కుంటుంది। చాలా ఈజీ మనకి ఆలు సమోసా చేసుకోవడము, మీరు తప్పకుండా ట్రై చేయండి। మనకు ఫోల్డింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది। చూశారు కదా నేను ఇలా చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు మనము పాన్ తీసుకొని డ్రీ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుందాం। మనకి హీట్ అయ్యింది, ఇప్పుడు ఆలు సమోసాని ఇందులో వేసుకుందాం। చాలా ఈజీ చేసుకోవడం, మీరు తప్పకుండా ట్రై చేయండి। మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి। చూశారు కదా మనకి రెండు బ్రౌన్ కలర్ వస్తుంది। మనం ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన ఇంట్లోనే తయారు చేసుకునే ఆలు సమోసా, మీరు తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి।